హలో ఫ్రెండ్స్ నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏతర్ రీసెంట్గా పేల్చిన ఒక పెద్ద బాంబు గురించి అయితే మాట్లాడుకుందాము ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే రీసెంట్గానే ఏతర్ వారి ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ప్రైజ్ అయితే కట్ చేయడం జరిగింది అంటే ప్రైజ్ అయితే తగ్గించారన్నమాట సో ఇక్కడ ఏథర్ రెండు పనులు చేసింది ఒక చాలా మంచి పని చేసింది అండ్ ఒక చెత్త పెంట పని అయితే చేసింది సో ఇప్పుడు ఆ రెండు పనులు ఏంటో ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము సో ఒక వారం రోజులు వెనక్కి వెళ్ళిపోతే ఏతర్లో మనకి రెండు వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉండేవి ఒకటి ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ దీన్ని ఎవరు కొనేవారు కాదు ఇంకోటి ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ టాప్ వేరియంట్ సో ఎవరైనా దీన్నే కొనేవారు ఎందుకంటే ఇదే కాస్త మంచి రేంజ్ ఇస్తుంది కాబట్టి సో ఈ ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ సిరీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో జెన్ త్రీ వర్షన్ని లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ జూలైలోనైతే వీరు లాంచ్ చేయడం జరిగింది అండ్ రీసెంట్గానే ఏథర్ స్టాక్ ఫైవ్ పాయింట్ జీరో అనే అప్డేట్ని ఈ ఏథర్ స్కూటర్స్కి అయితే వీరు ఇవ్వడం జరిగింది సో అప్డేట్లో వీరు చాలా ఫీచర్స్ అనేవి ఇచ్చారు సో ఆ స్మార్ట్ స్కూటర్ ఏదైతే ఉందో ఇంకా ప్రీ ప్రో స్మార్ట్ అయిపోయిందనమాట సో దాంతో ప్రైస్ ని కూడా పెంచడం జరిగింది సో ఇంతకు ముందు వరకు ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో అది మనకి లక్ష యాభై ఏడు వేల ఎక్ షో రూమ్ కాస్ట్ అయితే అవైలబుల్గా ఉండేది ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అయితే ఉందో అది లక్ష ముప్పై ఐదు వేల ఎక్స్ షో రూమ్ కాస్కి అయితే అవైలబుల్గా ఉండేది దీని గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు మనము ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఏదైతే ఉందో టాప్ అండ్ వేరే దాని గురించి అయితే మాట్లాడుకుందాము సో అది లక్ష యాభై ఏడు వేల ఎక్స్ రూమ్ కాస్ట్ ఉండేది అది ఆన్ వచ్చేసరికి లక్ష డెబ్బై వేలు అయ్యేది సో ఎవరైతే లక్ష డెబ్బై వేలలో ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటున్నారు వారైతే అయితే ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ అయితే వెళ్ళేవారు ఎవరైతే అంత అఫోర్డ్ అంత ప్రైస్ అఫోర్డ్ చేయలేము అని అనుకునేవారు ఓలా టీవీఎస్ ఇలా ఈ బ్రాండ్స్కి అయితే వెళ్ళేవారు కాకపోతే వాళ్ళ మైండ్ లో ఒక చిన్న థాట్ అనేది ఉండేది అరే నేను ఏతర్ స్కూటర్స్ ని అఫోర్డ్ చేయలేకపోతున్నానే అని సో ఏతర్ అయితే దాన్ని అయితే వినింది అండ్ వారి స్కూటర్ యొక్క ప్రైజెస్ అయితే తగ్గించింది సో ప్రీవియస్ గా మనకి ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ యొక్క ఎక్స్ షోరూమ్ రూమ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష యాభై వేలు ఉంటే ఇప్పుడు దాన్ని లక్ష నలభై ఆరు వేలు అయితే చేసింది అయితే ఇక్కడ ఏతరేం చేసింది ఆ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో దానిపైన పదకొండు వేలు అయితే తగ్గించడం జరిగింది ఇక నేను హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నాను మన తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటుగా ఇదే ఎక్స్ షోరూమ్ రూమ్ కాస్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో సో వారి లక్ష నలభై ఆరు వేల ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఇప్పుడు ఈ స్కూటర్ అయితే కొనుగోలు చేయొచ్చు మీకు బ్యాటరీ పరంగా ఎలాంటి డౌన్ గ్రేడ్ అనేది ఉంటుంది సేమ్ రేంజ్ ఉంటుంది సేమ్ ఫీచర్స్ ఉంటాయి సేమ్ కలర్ ఉంటుంది సేమ్ అబ్బాయి డీలర్షిప్స్ లో మీకైతే స్కూటర్ అవైలబుల్గా గా ఉంటుంది కాకపోతే పదకొండు వేల రూపాయల డిస్కౌంట్ అనేది మీకు ఇప్పుడు అయితే దొరకడం జరుగుతుంది ఇది పర్మనెంట్ అనమాట లిమిటెడ్ టైం ఆఫర్ అయితే కాదు సో ఇంతవరకు బానే ఉంది ఎవరైతే లక్ష డెబ్బై వేల వరకు పెట్టుకోలేము అనుకుంటున్నారో ఇప్పుడు వారి లక్ష అరవై లక్షణం యాభై ఎనిమిది వేలకి ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ స్కూటర్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ వరకు బానే ఉంది వీరు చేసిన పెంట పని ఏంటంటే ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఏ స్కూటర్లు అయితే వీరికి అమ్ముడు పోవో దాన్ని మొత్తంగా రిమూవ్ చేశారు ఇక్కడ వరకు చేసిన బానే ఉండేది వీళ్ళు ఏం చేశారంటే ఈ ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అనే సిరీస్ ని తీసేసి ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ని ఇక్కడైతే పెట్టడం జరిగింది సో ఇప్పుడు పదకొండు వేల ప్రైస్ కట్ అయిన వేరియంట్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని పేరు మార్చేసి దాన్ని ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ప్రో అంటున్నారు ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఇప్పుడు దాన్ని ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ అని అంటున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది కాకపోతే ఈ రెండు వేరియంట్స్కి మాత్రం డిఫరెన్స్ ఏంటి బ్రో అని అడిగితే ఫస్ట్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాము ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ బేస్ వేరియంట్ ఇప్పుడు ఇది బేస్ వేరియంట్ అనమాట ప్రో ప్యాక్ అనే వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ ఇప్పుడు ఈ బేస్ వేరియంట్ యొక్క ప్రైజ్ వచ్చేసరికి లక్ష పదహారు వేలు అంటే మీకు ప్రీవియస్గా ఉన్న ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ అనేది నలభై వేల రూపాయలు అనేది తగ్గడం జరిగింది కాకపోతే ఈ నలభై వేల రూపాయలు కట్ చేశాక వీరేమేం ఫీచర్స్ కట్ చేశారంటే సో ఈ నలభై వేలు తీసేశాక వీరు కొన్ని కాంప్రమైజెస్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏమేం కట్ చేశారంటే మీకు మెయిన్గా కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఉండవన్నమాట మీకు ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ప్రో వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ప్రస్తుతం ఉన్న అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ హిల్ హోల్డ్ కానివ్వండి టచ్ స్క్రీన్ కానివ్వండి ఆ మ్యాప్స్ డాక్యుమెంట్స్ సో ఇలా చాలా ఫీచర్స్ అనేవి ఇంతకుముందు ఏవైతే ఉండేవో ఈ పదకొండు వేల డిస్కౌంట్ వచ్చిన ప్యాక్లో కూడా మనకి ఆ స్కూటర్లో కూడా సేమ్ అవి ఫీచర్స్ లభిస్తాయి కాకపోతే దీంతో కంపేర్ చేసుకుంటే దీంట్లోనైతే మనకి అలాంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఏవి లభించవు టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా మనకు లభించదు సో మీకు ప్రస్తుతం ఈథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్లో సెవెన్ ఇంచెస్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే అనేది లభిస్తుంది కాకపోతే దీంట్లో మీరు డిస్ప్లే కూడా ఇవ్వరు మీకు బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అనేది ఇస్తారు డిస్ప్లే కూడా వీరైతే చేంజ్ చేయడం జరుగుతుంది కనెక్టివిటీ ఫీచర్స్ ఉండవు డిస్ప్లే ఉండదు అండ్ మీకు రైడింగ్ మోడ్స్ అనేవి ఉండవు ప్రస్తుతం మనకి ఈకో స్పోర్ట్స్ వార్ప్ అండ్ స్మార్ట్ ఈకో సిటీ అని కొన్ని ఫోర్ మోడ్స్ అయితే ఉన్నవి సో మీకు బేస్ వేరియంట్ లో ఆ మోడ్స్ అయితే ఉండవు ఒకే మోడ్ ఉంటుంది డిఫాల్ట్ మోడ్ దాంట్లోనే మీరు స్కూటర్ అనేది నడపాల్సి ఉంటుంది మీరు స్పీడ్ గా నడిపితే రేంజ్ తక్కువ వస్తుంది నలభై నలభై స్పీడ్ లో నడిపితే మీకు ఆ నూట ఐదు కిలోమీటర్ల రేంజ్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఈ ప్రోపాక్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు వెహికల్ పైన త్రీ ఇయర్స్ ఆర్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు కాకపోతే బ్యాటరీ పైన ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే వ్యారెంటీ ఇస్తున్నారు కాకపోతే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో దీంట్లో మీకు బ్యాటరీ అండ్ వెహికల్ పైన మూడు సంవత్సరాలు లేదా ముప్పై వేల కిలోమీటర్ల వ్యారంటీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఇంతవరకు ఉంది ఓకే స్మార్ట్ ఫీచర్స్ లేవు టచ్ స్క్రీన్ డిస్ప్లే లేదు రైడింగ్ మోడ్స్ లేవు సంవత్సరాలు లభిస్తుంది సో ఈ లక్ష పదహారు వేలకి ఇదైతే మనకి న్యాయం చేస్తుంది కాకపోతే ఇక్కడ వీరు పెట్టిన లిటికేషన్ ఏంటంటే ఛార్జింగ్ టైం అన్నమాట ఏకంగా పదిహేను గంటల ఇరవై నిమిషాల ఛార్జింగ్ టైం అనేది ఈ బేస్ వీరు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఏతర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దీనికి యాక్సెస్ అయితే లేవన్నమాట సో ఇక్కడ వీరైతే బాంబ్ అయితే పేల్చడం జరిగింది ఇప్పుడు ఈ లక్ష పదహారు వేల రూపాయలు పెట్టి మీరు స్కూటర్ని కొంటే మీరు దీన్ని పదిహేను గంటల ఇరవై నిమిషాలు అనేది ఛార్జ్ పెట్టాల్సి ఉంటుంది సున్నా నుండి వంద శాతం అవ్వడానికి అదే మీరు ఈ ప్రోబ్యాగ్ వేరియంట్ తీసుకుంటే మీరు ఆరు గంటల్లో దీన్ని ఫుల్ ఛార్జ్ అనేది చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు కేవలం పదకొండు వేల ప్రైస్ అనేది తగ్గడం జరిగింది ఎవరైతే ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ లక్ష డెబ్బై వేలు పెట్టి తీసుకునేవారో ఇప్పుడు వారు లక్ష అరవై వేలు లేదా లక్ష యాభై ఎనిమిది వేలు అయితే యాభై ఎనిమిది వేలు పెట్టి ఈ స్కూటర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీని కథ బాగానే ఉంది ఎవరైతే ఇది కనెక్టివిటీ ఫీచర్స్ కావాలనుకుంటున్నారు స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటున్నారు ఈ స్కూటర్ని అయితే వీరు తీసుకోవచ్చు కాకపోతే వీరి ఇక్కడ లక్ష పదహారు వేలకు లాంచ్ చేసిన స్కూటర్ అయితే నేను యూజ్లెస్ అనే చెప్తాను ఎందుకంటే పదిహేను గంటల ఇరవై నిమిషాల ఛార్జింగ్ టైం అంటే అది వేస్ట్ అది ఏతర్ వారికి కూడా తెలుసు ఇప్పటి వరకు ఏతర్ అనే బ్రాండ్ అంటే ఒక మంచి ప్రీమియం బ్రాండ్ చాలా సంవత్సరాలుగా మన మార్కెట్లో ఉంది వాళ్ళకి మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నీ తెలుసు అని మనం అయితే అనుకున్నాము కాకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు పదిహేను గంటల ఇరవై నిమిషాల ఛార్జింగ్ టైం అంటే నేను ఫస్ట్లో నమ్మలేదు ఏదో వాళ్ళ వెబ్సైట్లో గ్లిచ్ అనుకున్నాను కానీ ఇప్పుడు వెరిఫై చేస్తే మాత్రం పదిహేను గంటల ఇరవై నిమిషాలను తెలిసింది మరి వీరు ఎన్ని ఎంస్ ఛార్జర్ ఇస్తున్నారో ఇంకా క్లారిటీ అయితే లేదు ఈ స్కూటర్ మన మార్కెట్లోకి రావడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది మామూలుగా అన్ని కంపెనీస్ ప్లే చేసే ట్రిక్ ఇదే వీరు రెండు వేరియంట్స్ లాంచ్ చేస్తారు ఒకటి టాప్ అండ్ వేరియంట్ ఒక లోయర్ ఎండ్ వేరియంట్ లో ఎండ్ వేరియంట్ యొక్క ప్రైస్ ని అట్రాక్టివ్గా పెడతారు కాకపోతే దాన్ని సేల్కి మాత్రం తీసుకురారు బలవంతంగా కస్టమర్స్ని టాప్ అండ్ వేరియంట్ కొనేలా చేస్తారు ఈ టాప్ అండ్ వేరియంట్లో వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చాక అప్పుడు ఈ లో ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లో మెల్లిగా తీసుకొస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టాటా టియాగో ఈవీనే తీసుకుందాము టాటా టియాగో ఈవీని ఎనిమిదిన్నర లక్షల ఎక్ షోరూమ్ రూమ్ కాస్ట్ కి లాంచ్ చేస్తున్నామని టాటా వారైతే ప్రచారం చేసుకున్నారు కాకపోతే వారి డెలివరీస్ మాత్రం ఫస్ట్ లో ఎండ్ వేరియంట్ ఇవ్వలేదు టాప్ అండ్ వేరియంట్స్ యొక్క డెలివరీస్ అన్ని కంప్లీట్ అయ్యాకే ఇప్పుడు ఇప్పుడు లో ఎండ్ వేరియంట్ అనేది డీలర్షిప్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇదీ మార్కెట్స్ ప్లే చేసే ట్రిక్కి అది అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ఏ తర ప్లే చేసింది మాత్రం చాలా చీప్ ట్రిక్ అని చెప్తాను పదిహేను గంటలు ఇరవై నిమిషాల ఛార్జింగ్ టైం అంటే చాలా అని చెప్తాను సో మనకి లక్ష పదహారు వేలు ఎక్స్ రూమ్ కాస్ట్ అనేది వస్తుంది ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు లక్ష ముప్పై వేలు అవుతుంది అక్కడ మీకు ఓలా ఎస్ వన్ ప్రో అండ్ టీవీఎస్ ఐక్యూబ్ అనే ఆప్షన్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఆ రెండు స్కూటర్లు ఏతర్కి ఏ మాత్రం తీసిపోవు అండ్ మీకు ఛార్జింగ్ టైం అనేది బిలో సిక్స్ అవర్స్ ఆ స్కూటర్లను అయితే లభించడం జరుగుతుంది సో మొత్తంగా ఏతర్ ప్లే చేసిన ట్రిక్ అయితే ఏదన్నమాట మీకు దీంట్లో కేవలం మూడు సంవత్సరాల వ్యారంటీ లభిస్తుంది ఎలాంటి కనెక్టివిటీ ఫీచర్స్ లభించవు ఛార్జింగ్ టైం మాత్రం పదిహేను గంటలు లభిస్తుంది రైడింగ్ మోడ్స్ ఉండవు ఇవన్నీ ఇవ్వకపోయినా పర్లేదు కాకపోతే ఛార్జింగ్ టైం మాత్రం బిలో సిక్స్ అవర్స్ అనేది ఇస్తే బాగుంటుంది మరి చూద్దాము ఏతర్ మన మాట విని ఛార్జింగ్ టైం ఏమైనా తగ్గిస్తుందా ఛార్జింగ్ టైం తగ్గిస్తేనే దీనికి సేల్స్ అనేవి ఉంటాయి లేదంటే దీన్ని ఇవ్వడు తీసుకోడు ఈ ప్రో వేరియంట్ ఏదైతే ఉందో దాన్నే తీసుకుంటారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇదన్నమాట ఏతర్ రీసెంట్గా ప్లే చేసిన ఒక చీప్ ట్రిక్ ఇదైతే మరి సో ఏతర్ తీసుకున్న ఈ ట్రిక్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఈవి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్